మే 25 2022 బుధవారం వేలంపాటలు ముగిన తర్వాత కలకడ కరికిరి పలువురు మార్కెట్లలో టమోటా ధరలు పలువురు మార్కెట్లో ఇప్పుడే నేను మండి ద్వారా మాట్లాడడం జరిగింది. వారందరూ నా ఛానల్ తరఫున పలమేరు ప్రాంత రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరు భర్తీలు పెట్టమని వారు కోరుకుంటున్నారు. భర్తీ లేనివి ఇవాళ 650 రూపాయల నుంచి 750 రూపాయలు వెళ్ళాయి. భర్తీ బాగా ఉన్న కూట్లు లాట్లు అయితే 800 రూపాయలు టాప్ ధర రేట్లు వారు నాతో చెప్పడం జరిగింది. దయచేసి భర్తీలు పెట్టిన వాళ్ళందరూ అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పలమేరు ప్రాంత రైతులకు విజ్ఞప్తి, దయచేసి భర్తీలు పెట్టండి, ధర ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇక పల్లె మార్కెట్ విషయానికి వస్తే ఈ పొడికాయలు మినహాయిస్తే 450 రూపాయల నుంచి ఆరంభ ధర, 750 రూపాయల ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 800. టుడే పల్లెమేరు మార్కెట్ 452 స్టార్టింగ్ రేట్, 800 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక కలికిరి కగడ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ ధరలో పెద్దగా మార్పు లేదు. కలికిరి మార్కెట్లో కగడ మార్కెట్ కూడా 50 రూపాయలు ఇంచుమించుగా అవే ధరలు నడిచాయి. ఈ పొడికాయలు మినహాయిస్తే 450 రూపాయల నుంచి ఆరంభపు ధర, 700 రూపాయలు కలికిరి, 750 రూపాయలు కలకడ మార్కెట్. టుడే కలికిరి అండ్ కలకడ మార్కెట్ స్మాల్ గ్రేడ్స్ 452 స్టార్టింగ్ రేట్, 750 ఎండింగ్ రేట్. ఇక కోలార్ మార్కెట్ విషయానికి వస్తే నిన్నటికంటే ఇక్కడ ధరలు తగ్గాయని చెప్పాలి. నిన్నటికి ఇవాళతో సీడ్ కాయలు కానీ అడిగి కాయలకి పోల్చుకుంటే దరిదాపు 200 రూపాయల వరకు తగ్గింది. ఇవాళ నేను నాటే టమాటా 500 రూపాయల నుంచి ప్రారంభించి 950 రూపాయలు పెడితే ఇవాళ ధర 400 రూపాయలు ప్రారంభమై 700 రూపాయలు ముగింపు ధర నాటి టమాటాలు. టుడే కోలార్ మార్కెట్ నాటి టమాటాలు 402 స్టార్టింగ్ రేట్, 700 రూపీస్ ఎండింగ్ రేట్. సీడ్ టమాటాలు కూడా నిన్నటికి ఇవాళకి ధర తగ్గింది. నేను 500 రూపాయల నుంచి 1000 రూపాయలు పెడితే ఇవాళ ధర 400 రూపాయలు ప్రారంభమై 820 రూపాయలు టాప్ అండ్ టాప్ ధర. టుడే సీ టమోటాస్ ఇన్ కోలార్ 402 స్టార్టింగ్ రేట్, 820 ఎండింగ్ రేట్. అన్ని మార్కెట్లలో కూడా ఇవాళ ధర తగ్గింది. దాని ప్రధాన కారణం ఉదయాన్నే వీడియోలో చెప్పాను నేను, బయట అమ్మకాలు లేకపోవడం, ఉత్తర భారతం నుంచి విజయవాడ, గుంటూరు, తెలంగాణ ప్రాంతాలకు టమాటాలు దిగుమతి అవ్వడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లో టమాటాలు నేరుగా తెచ్చి విక్రయించడం, ఇవన్నీ కారణాలు. అదీ కాక ఇక్కడ దిగుమతి కూడా పెరగడం, అందుకు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. వేలంపాటలన్నీ పూర్తయ్యాయి. మదనపల్లి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదీయుడు సయ్యద్ షహదాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోలార్ మార్కెట్ సంబంధించి ఇది ఏమన్నా 999 వారి పట్టిక. మండికి ధర అటు ఇటుగా మారవచ్చు, ఎవరి అటుగా ఉండవచ్చు. వాస్తవిక ధర మాత్రం ఇవాళ కోలారులో నిన్నటికంటే ధర తగ్గింది. కోలార్ సహా అన్ని మార్కెట్లలో కూడా. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సదామి క్షేమాన్ని కలిగించే భౌతికుడు సయ్యద్ షహతాజ్.